తాత, శ్రద్ధాభక్తితో పూజ చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. నువ్విప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి అగ్నిగుండం పైన ఆ తల్లిని స్మరిస్తూ నడవాలి. జనని, ఈ గుండం చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. దానితో పాటుగా దుష్ట సంహార పూజకి విశేష మూలికలను అర్పించాలి. అలా అర్పించాక దేవిని నువ్వు ఆవాహన చెయ్యాలి. ఆ మూలికలు ఇక్కడున్నాయి. వీటిని నీ చేతిలో ఉంచుకొని 7 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. కాళ్ళు బొబ్బలిక్కుపోతాయి. కాళ్ళు మాత్రమే కాదు తాత, ఒళ్ళంతా కాలి గాయమైపోయినా సరే మా పెద్దమ్మ చేసిన త్యాగం ముందు ఇదేమంత పెద్ద విషయం కాదు. ఒకసారి నిర్ణయం తీసుకుని గుండంలోకి దిగిన తర్వాత బయటికి రావడం సాధ్యం కాదు. అలాగే మధ్యలో ఆగిపోకూడదు. నాకు స్పృహ ఉన్నంత వరకు నేను ఆగను. ఒకవేళ నేను స్పృహ కోల్పోయి మధ్యలో ఆగిపోవాల్సి వస్తే మీరే నాకు తోడుగా ఉండి మీరే ప్రదక్షిణని పూర్తి చేయండి తాత. బాధపడకు జనని, ప్రదక్షిణ పూర్తవ్వగానే నీ కాళ్ళకైన గాయాలు మానిపోతాయి. కానీ దాన్ని మధ్యలో మాత్రం ఆపకూడదు. పూర్తయ్యేంత వరకు మనసుని మార్చుకోకూడదు. అలాగే తాత. తల్లి కాపాడమ్మా. చూశావు కదా ఖడ్గమ, సూర్యాస్తమయానికి ఇంకా సమయం ఉండగానే నేను నాగమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చాను. ఇక నన్ను అడ్డుకునేవారు ఎవరూ లేరు. నీ అహంకారం నీ పతనానికి దారితీస్తుంది. నువ్వు సమయానికి చేరుకున్నా నీ అహంకారం వల్ల నీకు కాలచక్రాలు దక్కవు. అష్ట ఇక్కడికొచ్చింది వాటి కోసమైనప్పుడు వాటిని దక్కించుకోకుండా ఉంటానా? నీకు కాలచక్రాలు దక్కే విషయంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు వస్తాయా? నన్ను అడ్డుకోవడానికి ఇక్కడ ఎవరున్నారు? నిన్ను అడ్డుకోవడానికి నీ శత్రువులు ఇప్పటికీ ఇక్కడికి చేరుకున్నారు. నా శత్రువులా? ఎవరా శత్రువులు? ఆ ముసలి గురూజీని అడవిలోనే అంతం చేసేశాను. ఇక ఏ శత్రువులు నన్ను ఎదిరించే సాహసం చేస్తారు? శత్రువులు అడ్డు రాకూడదు అనుకోవడం విశ్వాసం, రాలేరు అనుకోవడం అహంకారం. నీ తర్క విశ్లేషణని నేను అడగలేదు. నా శత్రువులు ఎవరున్నారు? అది కూడా ఇక్కడి వరకు వచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పటికే గుడిలోకి వెళ్ళి వాళ్ళు పూజలు చేయడం మొదలు పెట్టారు. ఏమన్నావు? గుడి లోపలికి వెళ్ళి పూజ మొదలు పెట్టారా? ఎవరది? జనని. ఈ ఒక్క పేరు నన్ను పదే పదే విసిగిస్తోంది. ఈ బలసారి అష్టావక్రుణ్ణి ఓడించడం కోసం ఒక సామాన్యమైన స్త్రీ ఇక్కడి వరకు వచ్చిందా? తనను ఇక్కడి వరకు రప్పించింది ఎవరు? తను ఇంత దూరం ఎలా వచ్చింది? ఆ గురుజీ తనని ఇక్కడికి వెళ్ళమని చెప్పి మరణించాడు. ఒక సాధారణమైన స్త్రీ నా శక్తిని ధైర్యాన్ని ఎదిరించి, ఆ సాధారణమైన స్త్రీ నాకు అడుగడుగున అడ్డు తగులుతోంది. ఇప్పుడే అక్కడకు వెళ్ళి తనని బయటకు తీసుకొచ్చి తనను అంతం చేసేస్తాను. అక్కడికి నీకు ప్రవేశం లేదు. నాగమణి లేకపోతే నువ్వు వెళ్ళడం సాధ్యం కాదు. ఈ శక్తిశాలి అష్టవక్రుడికి గుడిలోకి వెళ్ళడానికి సాధ్యం కాదా? మరైతే ఒక సాధారణ ఆశ్రమవాసి అయిన స్త్రీ గుడి లోపలికి ఎలా వెళ్ళగలిగింది? దాన్ని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. తను సామాన్యురాలు కాదు, అర్ధశివ నాగిని. తనని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. నా అబ్బాయి ఆవిడకి ఏదో అనుమానం కలిగిందని ఆవిడ్ని చూడగానే నాకు అర్థమైంది. నేను చెప్పింది ఆవిడ నమ్మినట్టు లేదు. సడన్గా ఎవరైనా వస్తే ఏం చేయాలి?
ఛే, ఆవిడ కాస్త లేటుగా రావచ్చు కదా. ఏమిటి డాక్టర్, మీరు ఇలా పైకి చూస్తూ కూర్చుంటే పని అవుతుందా? అంతా నేను చేస్తున్నాను కదా, అట్లీస్ట్ చిన్న హెల్ప్ అయినా చేయొచ్చుగా. నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు నటించండి, లేదంటే వాళ్ళకు అనుమానం వస్తుంది. ఈలోగా ఏం చేయాలో నేను ఆలోచిస్తాను, మీరేదో ఒకటి చేయండి. ఏవైనా కానివ్వండి, వచ్చిన పని పూర్తయితే చాలు. ఈసారి శర్బా ఓడిపోకూడదు, ఏదో ఒక దారి తప్పకుండా కనిపెడతాను. సరే, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇస్తాను. చూడండి డాక్టర్, నేను పేషెంట్ లాగా నటిస్తున్నాను, నిజంగా పేషెంట్ని కాదు. అనవసరంగా ఇంజెక్షన్లు అవి ఇవి ఇవ్వకండి. అవును కదా, సారీ, నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. మీరు మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం నేను చూడలేదని అనుకోకండి. ఈసారి నా ప్రయత్నం విఫలం కాదు గురుగారు, ఇంకా కాసేపట్లో ఆ నాగమణి నా చేతిలో ఉంటుంది. ఆ తర్వాత మీ చేతికి సులభంగా దక్కుతుంది. డాక్టర్, ఇప్పుడు మనం ఇద్దరం ఏదైనా చేయాలి. మా గురుగారు చెప్పారు సాయంత్రం లోపు నాగమణి మన చేతిలో ఉండాలి, లేదంటే మన ప్రయత్నమంతా విఫలం అవుతుందన్నారు. డాక్టర్, ఏదైనా మాట్లాడండి. ఓకే, అలాగే. నువ్వు గుండం మీద నడవాలి, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ అమ్మని స్మరిస్తూ ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు, దేవిని స్మరిస్తూ ఉండు, మనస్సు నిశ్చలంగా ఉంచుకో. నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే కాపాడు, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే కాపాడు, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే కాపాడు, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే రక్ష. జాగ్రత్త, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నువ్వే రక్ష, నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి కాపాడాలి, నువ్వే రక్ష, నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, తల్లి నువ్వే కాపాడాలి, జనని నువ్వే కాపాడాలి. మనసు అధీనం తప్పకూడదు, ఏకాగ్రత, ఏకాగ్రతగా ఉండు. నీకేదైనా జరిగితే ఈ తల్లి నిన్ను కాపాడుతుంది.
జనని, ఈ పూజ వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏకాగ్రతగా ఆ దేవిని తలుచుకుంటూ ప్రదక్షిణాలు చేయి. జనని, నీకే ఆపద వచ్చినా ఈ తల్లి నీకు అండగా ఉంటుంది. ఈ దేవి అనుగ్రహం నీకెప్పుడు ఉంటుంది. నువ్వేం కంగారు పడకు. అష్టవక్ర, నువ్వు ఆ పూజని జరగకుండా చెయ్యాలి. త్వరగా ఏదో ఒకటి చేసి వాళ్ళని అడ్డుకో. ఇదే నీకు చివరి అవకాశం. ఎన్నెన్నో జన్మల నుండి వామ పద్ధతిలో అద్భుతమైన విద్యల్ని వసం చేసుకున్న నాకు ఒక సాధారణ స్త్రీ అడ్డు తగులుతోంది. తనని మనం ఏదో ఒక విధంగా అడ్డు తొలగించుకోవాలి. కానీ అది ఎలా? నువ్వు అక్కడికి వెళ్ళి తీరాలి. కానీ ఇప్పుడు నువ్వు అక్కడికి ఎలా వెళ్ళగలవు? అది నాకు తెలుసు. నేనక్కడికి వెళ్ళి అష్టవక్రుణ్ణి వచ్చాను. తక్షణం నువ్వు బయటకు రమ్మంటే తను పరిగెత్తుకుంటూ వెంటనే వచ్చేయదు. నాకప్పుడు ఏం చెయ్యాలో బాగా తెలుసు. ఖడ్గమా, ఇప్పుడు నాకున్న శక్తులతో తనని పరిగెత్తుకుంటూ వచ్చేలా చేస్తాను. చూస్తూ ఉండు. ఏయ్ బానిస, నువ్వు నేను సృష్టించిన వాడివి. గుడి లోపల పూజను జరిపిస్తూ ఉన్నటువంటి ఆ జనని ఇష్టపడే ప్రేమికుడి రూపంలో నేను నిన్ను సృష్టించాను. తన పూజకి భంగం కలిగించి తనని బయటకు తీసుకొచ్చే బాధ్యత నీది. ఇదే నా ఆజ్ఞ. తనని పిలువు. సరే గురుగారు. ఏయ్ బానిస, నువ్వు నా సృష్టివి. అంత సులభంగా లోపలికి వెళ్ళడం సాధ్యం కాదు. మరి ఇప్పుడేం చేయాలి? జననిని ఇక్కడ నుంచే గట్టిగా పిలువు. జనని, జనని, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి. జనని, జనని, త్వరగా గిడిగిరా, నేను నీ విలాసానికి వచ్చాను. జనని, త్వరగా వచ్చేయ్, నేను నీ విలాసానికి. జనని, 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 నాగమ్మ తల్లి, జనని, త్వరగా గిడిగిరా, నేను నీ విలాసానికి వచ్చాను. జనని, నా కేకలు వినిపిస్తున్నాయా? త్వరగా రా. నా మాటలు వినిపిస్తున్నాయా? త్వరగా రాజనని. నీకోసం నేను ఇంత దూరం వచ్చాను. నీకోసం నేను వెతుకుంటూ వచ్చాను. జనని, త్వరగా రాజనని. జనని, ఎంతసేపు జనని, అతని మాటలు నువ్వు పట్టించుకోకు. ఇది అష్టవక్రుడి పన్నాగం. నీ దృష్టిని మరల్చడం కోసం తను ఈ విధంగా చేస్తున్నాడు. ఇంకొన్ని నిమిషాల్లో ఈ పూజ పూర్తవుతుంది. నాగమ్మ తల్లి కాపాడుతల్లి, నాగమ్మ తల్లి కాపాడుతల్లి. ఏయ్ బానిస, ఇంకా గట్టిగా పిలువు. జనని, త్వరగా ఇక్కడికి రా. జనని, నాగమ్మ తల్లి కాపాడుతల్లి. నేను విరాట్ని,
విరాట్ వచ్చినట్టున్నాడు, నేను ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను. ఇది ఆ అష్టవక్రుడి పని. నీ దృష్టిని వాడు మళ్లించి పూజను మధ్యలో ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. నీ మనస్సుని పూజ మీద లగ్నం చెయ్యి. నేను చెప్పినట్టు చెయ్యి, ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. ఆలోచించకమ్మా, పూజ చెయ్యి. పూజ పూర్తి చెయ్యి. నా మాట వినమ్మా, పూజ చెయ్యి. ఇంకా గట్టిగా పిలువు. నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి. నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి. నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి. ముందు నువ్వు పూజ చేయి జనని, పూజ పూర్తి చేయి. నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి. వద్దు, సందేహపడకు. ఈ పూజ ఆపడానికి అష్టవక్ర చేస్తున్న తంత్రం ఇది. నా మాట విను, త్వరగా పూజ ముగించు తల్లి. నాగమ్మ తల్లి కాపాడు తల్లి. నాగమ్మ తల్లి కాపాడు తల్లి. ఆ జననికి అనుమానం వచ్చినట్టుంది, అందుకే తను ఇక్కడికి రావడం లేదు. ఇదంతా నీ పనే అని వాళ్లకు తెలిసిపోయినట్టుంది. అవును, ఇదంతా నేను చేస్తున్న పనే. నేను గెలవడం కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధమే. అదంతా నా కార్యసిద్ధి కోసమే. బానిస ఆపకుండా పిలుస్తూనే ఉండు. త్వరగా పిలువు, గట్టిగా పిలువు. తాత, మీరన్నది నిజమే తాత. ఇప్పుడు నా కాలు మంట పుట్టడం లేదు, నొప్పిగాను లేవు. ధైర్యంగా ఉండు జనని, అభిషేకం చేయడానికి సిద్ధంగా ఉండు. ఈ తల్లి నీకు తోడుగా ఉంటుంది. సరే తాత. దయచేసి నా దగ్గరికి వచ్చాయి. నిన్నెవరో చూసుకున్నంతగా భక్తిగా చూసుకుంటాను. ప్రతిరోజు పూజలు పురస్కారాలు చేస్తాను. డాక్టర్ ఏం చూస్తున్నారు, రండి. వస్తున్నాడు, ఒక్క నిమిషం. అయ్యో, దాన్ని ముయ్యండి, ఆ బాక్స్ని ముయ్యండి, ముయ్యండి.
డాక్టర్, ఆ బాక్స్ తీసుకొని త్వరగా బయటికి రండి. ఎవరైనా చూశారంటే పెద్ద సమస్య అవుతుంది. త్వరగా రండి. నీ దయ్యుంటే ప్రపంచంలో నెంబర్ వన్ డాక్టర్ అవుతారా? అన్ని రోగాలకి మందులిచ్చి ఎంతో మందిని రోగాల బారి నుండి కాపాడతాను. నీకు గుడి కట్టిస్తాను. ఇదిగో డాక్టర్, నీ సెంటిమెంట్ డైలాగ్లన్నీ అక్కడే చెప్పాలా? త్వరగా బయటికి రండి. అయ్యో, చెప్పింది అర్థం చేసుకోవడం లేదు. డాక్టర్, త్వరగా రండి, త్వరగా రండి. మీకే చెప్తున్నది.